పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కనుకుల గ్రామంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. గీత పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ వేడుకలు 5 రోజుల పాటు జరుగుతాయని వెల్లడించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కనుకుల గ్రామంలో గీత పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి వార్షికోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకలు 5 రోజుల పాటు జరుగుతాయని పూజారి వాసు తెలిపారు. అమ్మవారికి పాల పంచామృత అభిషేకం, పూర్ణాహుతి, కుంభవృష్టి నిర్వహించామని తెలిపారు. గౌడ కుటుంబ సభ్యులతో నవగ్రహ పూజ కార్యక్రమాలు నిర్వహించినట్లు వెల్లడించారు. నమస్కారం, నీళ్ళ చెంబంది కదా, నీళ్ళ చెంబ మీద నీళ్ళ చెంబలలో వేసి నమస్కారం చేసుకోండి. ఒక తమ్మలపాకు కనుక ఉన్నట్లయితే శివ నమః, గణపతి గౌరీ దేవత వ్యో నమః, ఓం గణాంతమ గణపతి ప్రచోదయాతు శ్రీమన్ మహాగణాధిపతి దేవతాభ్యం శరణార్థేన. ఒక 5 సార్లు నీళ్లు చల్లండి అక్కడ గణపతి మీద. 2 అక్షంతలు తీసుకుని అక్కడ పోక ఖర్జూర పండ మీద వేయండి. పన్నెండవ తేదీ పోచమ్మ బోనాలు, 13న గౌడ దంపతులచే పుట్ట పూజా కార్యక్రమం, 14న శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి బోనాలు, 15న రేణుకా ఎల్లమ్మ తల్లికి ఓడిబియ్యం సమర్పణ, మొక్కుబడులు, చెల్లింపులు కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఎల్లమ్మ తల్లి వార్షికోత్సవాల్లో భాగంగా 5 రోజుల కార్యక్రమాలు నిర్వహించబడుతున్నవి. అందులో ఈరోజు మొదటి రోజున అమ్మవారికి ఫల పంచామృత అభిషేకము, కవనము, పూర్ణావతి, బలిహర్ణము, కుంభదృష్టి కార్యక్రమాలు నిర్వహించబడుతూ అలాగే గౌడ సంఘ దంపతులందరితోటి ఈరోజు నవగ్రహ పూజలు కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. అలాగే రేపు ఆదివారం రోజున పోచమ్మ బోనాలు మరియు సోమవారం రోజున దంపతులతో పుట్ట పూజా కార్యక్రమం నిర్వహించబడును. మంగళవారం రోజున శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి బోనాలు కార్యక్రమాలు నిర్వహించబడును. బుధవారం రోజున అమ్మవారికి ఓడిబియ్యం పోసుట, మొక్కుబళ్ళు చెల్లించిన కార్యక్రమాలు నిర్వహించబడుతుంది. ఇందులో అందరూ కూడా పాల్గొని శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి అనుగ్రహం పొందవలసిందిగా కోరుచు. పట్నాలు బోనాల సందర్భంగా ఈరోజు గౌడ సంఘం దంపతులు అయ్యవార్లచే ఈరోజు హోమం నిర్వహించుకోవడం జరుగుతుంది. అలాగే రేపు పోచమ్మ బోనాలు, తర్వాత సోమవారం పుట్ట పూజ, మంగళవారం ఎల్లమ్మ బోనాలు, బుధవారం మిగతా కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకొని ఆ తల్లి మా గౌడ సంఘానికి ప్రతి కుటుంబ సభ్యునికి పేరు పేరున ఆ తల్లి దీవెనలు ఉంచాలని కోరుకుంటూ ఈ యొక్క పండుగకు మండలంలో ఉన్నటువంటి పెద్దలు కానీ గౌడ కులస్తులు కానీ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఆ తల్లి కృప. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షుడు ఎల్లా స్వామి గౌడ్, శ్రీనివాస్ గౌడ్, వివేక్, గౌడ కులస్తులు తదితరులు పాల్గొన్నారు.